కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీగా తరలిస్తున్న అక్రమ మద్యాన్ని చాకచక్యంగా పట్టుకున్న నాగాయలంక ఎస్ఐ శ్రీనివాసులను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి రివార్డులు అందించారు. ఈ సందర్భంగా నాగాయలంక ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు అవనిగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మెహబూబా షా, అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమేశ్వర రవికుమార్ పర్యవేక్షణలో తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. ఈ తనిఖీలలో వకపట్ల వారిపాలెం గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి ముందు వంతెన వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమ మద్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని పట్టుకున్నామన్నారు. మధ్యవర్తులతో కలిసి ఆటోలో అక్రమ మద్యం తరలిస్తున్న ఆటో డ్రైవర్ తుంగల శ్రీనివాస్ ఒడుగు నాగరాజులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 720 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిద్దరినీ విచారించగా అవనిగడ్డలోని స్థానిక విజయలక్ష్మి బార్ సూపర్వైజర్ గరికపాటి రాంబాబు అనే వ్యక్తి ఈ మద్యాన్ని ఇచ్చినట్లు నిందితులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డిటరెన్స్ లో భాగంగా ఫ్లాగ్ మార్చెస్ అన్ని విలేజ్ లో కవర్ చేశాం. ఇప్పటివరకు బందోబస్తు కూడా అన్ని ఇంపార్టెంట్ విలేజ్ లో, అలాంటి విలేజ్ లో మినిమం ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ సూపర్వైజ్ చేసేలాగా బందోబస్తు అరేంజ్మెంట్ చేశాం. ఇప్పుడు ఈ ఎలక్షన్ జరగబోతున్న ఏదైతే మచిలీపట్నం రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నాయో అందులో 107 సెన్సిటివ్ విలేజెస్, అలాగనే 130 హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేసాము. సో ఈ ఓవరాల్గా ఇది 247 లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి అక్కడ డిఎస్పీ ఆధ్వర్యంలో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఎంటైర్ బందోబస్తు కొరకు ఇద్దరు అడిషనల్ ఎస్పీస్, అట్లాగనే దాదాపు 12 మంది డిఎస్పీలు, 25 మంది దాకా ఇన్స్పెక్టర్స్, దాదాపు మోర్ దెన్ 65 ఎస్ఐస్, అట్లాగనే మిగతా బందోబస్తు అందరి సింపతి కలిసి మన పోలీస్ డిపార్ట్మెంటు, అదర్స్ అవుట్ సైడ్ నుంచి వచ్చిన ఫోర్స్ అంతా కలిపి నియర్లీ 3000 అండ్ అబోవ్ ఫోర్స్ను మనం ఈ బందోబస్తు కోసం వినియోగిస్తున్నాము. ప్రత్యేకంగా ఏదైతే ఈ ప్రాబ్లమాటిక్ విలేజెస్ ఉన్నాయో వాటిని కవర్ చేస్తూ వాటిని క్లస్టర్స్గా డివైడ్ చేసి సిఏ లెవెల్ అండ్ డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ సూపర్వైజర్లో మనం బందోబస్తు అరేంజ్ చేస్తామని చూస్తున్నాం. ఫోర్స్ అంతా కూడా ఇప్పటికంతా రిపోర్ట్ చేశారు. ఫోర్స్కి ఇప్పుడు మనం బ్రీఫింగ్ చేసేసి బై ఆఫ్టర్నూన్కంతా వీళ్ళు ఆ పోలింగ్ లొకేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత రాత్రి కూడా ఆ ఏరియాలో ప్రజలందరికీ ధైర్యం కల్పించేలాగా విలేజ్లో మనం పెట్రోలింగ్ కూడా కండక్ట్ చేసి టుమారో ఇంపార్షియల్గా మనం ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎలక్షన్ చేసాను కోసం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు మనకి ఎలక్షన్స్లో లిక్కరు, క్యాష్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దానిలో భాగంగా ఫస్ట్ ఫేజ్ నుంచి మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ స్టార్ట్ కాకముందు ఒక జిల్లాలో, ఎందుకంటే మనకు తెలంగాణతో బార్డర్ ఉంది కాబట్టి లిక్కర్ ఎక్కువ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. సో మనం 60 ప్లేసెస్లో ఈ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి అప్పటి నుంచి కంటిన్యూస్గా రౌండ్ ది క్లాక్ 24/7 మనం చెకింగ్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వడం జరిగింది. అందులో ఆ భాగంగా క్యాష్ పరంగా 1.72 crore మనం సీజ్ చేసి వాటి వెరిఫికేషన్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నియర్లీ 29,312 మద్యం బాటిల్స్ సీజ్ చేసాము. అలాగనే 2,116 లీటర్ల నాటుసారా, తర్వాత నాటుసారా తయారు చేసేందుకు ఉపయోగించే బెల్ల పూట దాదాపు 90,000 లీటర్ల బెల్ల పూటను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్లో భాగంగానే దానిలో భాగంగా ఎస్టర్డే మనకు నాగాయలంక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకపట్ల వారి వాళ్ళం అక్కడ మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక వెహికల్ని మనం ఇంటర్సెప్ట్ చేస్తే అందులో మనం 72 బాటిల్స్, ఇవి బయట నుంచి వచ్చినవి కాదు, లోకల్గా మనం డిపిఎల్ లిక్కరే, ఇవన్నీ కూడా అక్రమంగా ఈ ఎలక్షన్స్ పర్పస్ కోసమే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు మనకు తెలిసింది. సో అందులో ఎక్కడైతే ఆ వెరిఫై చేసినప్పుడు మనకు ఈ బార్ విజయలక్ష్మి బార్ దగ్గర నుంచి తీసుకొచ్చిన వాళ్ళు తెలిసింది. సో అక్కడ బార్ వాళ్ళు కూడా ఇంత క్వాంటిటీలో ఇవ్వకూడదు, సో వాళ్ళని కూడా కేసులో మనం ముద్దాయిలు చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. దీనికి అక్కడ సూపర్వైజర్ గరికపాటి రాంబాబు అని అతను ఇచ్చాడని చెప్పి డ్రైవర్ చెప్తున్నాడు. సో అది వెరిఫై చేసి అతని రోల్ ఉంటే అతను కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ఇది 3rd phase 4th phase కాకుండా దీనికి కంటిన్యూషన్లో ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఈ మున్సిపల్ ఎలక్షన్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ఇలానే కొనసాగుతుంది. దీంతోపాటు మనం ఎలక్షన్ పీస్ఫుల్గా కండక్ట్ చేయాలంటే ట్రబుల్ మాంగర్స్ ఏదైతే ఎవరుతున్నారో వాళ్ళని మనం బైండింగ్ ఓవర్ చేయడం జరిగింది. పొలిటికల్ ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీట్స్, ఈ బ్యాడ్ ఫెలోస్ అందరు కూడా